రాగరాని పని చెప్తా. ఇదేంటి సీట్ రావట్లేదు, సీట్ రావట్లేదు అంటే ఏరే ఏం చేశారా? అరే అరే రావట్లేదు, సీట్ రావట్లేదు ఏరే ఏం అమ్మా ఏదో అండి దుబ్బారా వీళ్ళు. ఎవరైనా వస్తున్నారా? చూసావా? ఎవరు రావట్లే. డోర్ సరిగ్గా వేసావా? ఓకే కూల్ కూల్. సాధించాంరా, సమానంగా పంచుకుందాం. ఆగా ఆగాగు, ప్లాన్ లో చిన్న చేంజ్. డబ్బంతా ఒకటిదే, అది నాదే. నాది కూడా అదే ప్లాన్ రా. నా మీదకే కత్తి పెడతావరా? చూద్దామా. నన్నే చంపేస్తావరా? డబ్బు వదిలేసి వెళ్ళిపో. చస్తావా? డబ్బు వదిలేసి వెళ్ళిపోతావా? నీ నీలా కాదురా, చంపైన డబ్బు తీసుకెళ్తా. చూద్దామా చూద్దామా చూద్దామా. డబ్బు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తా. నిన్ను వదలనరా. ఎక్కడ దించుతా తెలియదు, ఎలా నరుకుతానో తెలియదురా. చీదినమ్మ జీవితంలో వాలంటైన్స్ రోజు ఒక్క రూమ్ కూడా ఖాళీ లేకుండా పోయింది. ఛే, టవర్స్ అసలు ప్రైవసీ లేకుండా పోయింది. ఇప్పుడు ఇప్పుడు రూమ్లు ఎక్కడ దొరుకుతాయి? ఛే, ఇది ఒకటి దుబ్బేస్తుంది. చెప్పు. రూమ్ రూమ్ అంటే ఇక్కడ మీ బాబు కట్టించే హోటల్ లో ఏం రూమ్ ఉంటది? రూమ్ దొరకట్లే. మీ చెప్పిన కండిషన్లు పెట్టుకుని రూమ్ ఎత్తగాలంటే ఎంత కష్టం అనుకుంటున్నా? మళ్ళీ పోలీసులు సీసీటీవీ అన్ని ఉంటాయి. నీ బాధ నీదే. చే, తూ అమ్మా, ఈ వాలంటైన్స్ డే నా చావుకు వచ్చిందేంట్రా? దీని తల్లి రూమ్ లేదు, బుక్ చేయలేదు, ఇంకేం చేయలేదు, నా పేక మీదకి వచ్చింది ఏంట్రా? ఏం చూస్తున్నావురా? సినిమా చూస్తున్నావా? దుబాయ్ ఎక్కడి నుంచి? బ్రో ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, ఈరోజు వాలంటైన్స్ డే కదా. అవును, గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో ఉందామంటే మంచి రూమ్ దొరకడం లేదు బ్రో. రూమ్ ఏమైనా కావాలా? మనకు ఒక లాడ్జ్ ఉంది. కావాలా? అర్జెంటా? కావాలా? అర్జెంట్ బ్రో, కావాలి. సరే, నువ్వు పంచి, నువ్వు నాకు అమౌంట్ ఇవ్వు, అది మా లాడ్జే, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అక్కడే మన లాడ్జ్, నువ్వేమైనా అమౌంట్ ఇస్తే అడ్వాన్స్గా నేను చూసుకుంటాను. అడ్వాన్స్ అంటే ఇప్పుడే ఇవ్వాలా? తప్పదు బ్రో, రూమ్ కావాలంటే. నీకు అసలు నా లాజ్లో ఏ ప్రాబ్లం ఉండదు, పోలీసులు కూడా రారు, అసలు మన వైపుకే రారు, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఎంత ఇది? ఎంత? 2000 బ్రో. 2000 అంటే కష్టం బ్రో. ఇప్పటికే చాలామంది రూమ్ కోసం వెయిటింగ్, కొంచెం ఆలోచించి ఇవ్వండి. 2000 కూడా సరిపోవా? సర్లే, మన అవసరం కదా, ఈరోజు ఏం చేస్తాం. ఇదిగో బ్రో, మీరు నాతో రండి, లాడ్జ్ చూపిస్తాను, ఈ అమౌంట్ సరిపోదు. మంచి రూమ్ సెట్ చేయండి బ్రో. అదే మన లాడ్జ్ చూపిస్తాను, పోలీసులు కనిపించకూడదు. ఏం టెన్షన్ పడకండి మీరు, రూమ్ అంతా బాగుంటుంది, అంతా మందేని, పోలీసులు కూడా రారు, ఫుల్ ఎంజాయ్ మీకు. ఇదే మన లాడ్జ్, ఇదే, మీరు ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. దమ్ముంటే దూచే దూచే, దొరికిందా దూచే దూచే, కలిసి వచ్చే కాలం వస్తే దూచే 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 దూచే, కష్టానికి వెలకట్టాలి, వెలకడితే వెలుగుండాలి, విలువుందని తెలిసిందంటే దూచే 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 దూచే.
ఇంత చేశాను కదా నాకేమైనా అమౌంట్ ఏమైనా రూమ్ అంతా ఈరోజు నీదే ఫుల్ ఎంజాయ్ చేయి పోలీసులు కూడా రారు నేను వస్తాను ఆయన ఫోన్ చేస్తాను నేను వస్తాను వెయిట్ చేయి ఏం పర్లేదు రూమ్ అంతా మందే ఏం ప్రాబ్లం లేదు హలో భయ్య రూమ్ అయిపోయిందా బెడ్ అయిపోయిందా అని చెక్ చేశారా ఎవరు బాబు నువ్వు నేను నా అందరు నేను తినుకుంటాను ఎవరు నువ్వు రూమ్ కాదు బ్రో చెప్పాం కదా బ్రో ఇప్పుడే రూమ్ బుక్ చేసాం ఎవరికి చెప్పావు ఇప్పుడే వచ్చి చెప్పాడు కదా బ్రో ఎవరు అబ్బాయి ఏదో మామూలుగా వచ్చి అడ్రస్ అడిగి వెళ్ళిపోయాడు అంతే రూమ్ కోసం కదా రూమ్ కోసం రాలేదు అమ్మని అమ్మ దంబేసాడు రూమ్ లేదు ఏమి లేదే ఏ నీ బ్రేకప్ భయ్య ఇప్పుడు స్ట్రైట్ కెళ్తే ఏమొస్తుంది మనకి అంబేద్కర్ బొమ్మ వస్తుంది ఇక్కడ మెట్ట మీద హాస్పిటల్ ఎక్కడ మెట్ట మీద స్ట్రైట్ కెళ్తాం స్ట్రైట్ కెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాం లెఫ్ట్ తీసుకుని అక్కడ షాప్ ఉంటుంది షాప్ కెళ్ళిన తర్వాత అర్థం కాలేదు బ్రో ఇంకోసారి చెప్ప అర్థం కాలేదా బ్యాగ్ బరువు ఒకటి ఏమనుకోకు బ్రో ఇంకోసారి చెప్ప స్ట్రైట్ కెళ్తా భయ్య స్ట్రైట్ కెళ్ళి లెఫ్ట్ తీసుకుంటా లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక షాప్ ఉంటుంది ఈరోజు మంచి రోజు అంట కదా ఇది రామాలయంలో ఏదో పూజ చేస్తారంట ఆ పూజకి పేరు ఇవ్వాలంట నేను ఆ పేరు ఇవ్వడానికి వచ్చాను తర్వాత ఫోన్ చేస్తున్నాను నీకు హలో ఎవరైనా ఉన్నారా అండి హలో ఎవరు లేరా ఇదేంటండి ఎవరు లేరు గుడ్లోని ఇప్పుడు ఎలాగే ఎవరై ఎలాగ ఇప్పుడు ఇదిగో ఏమయ్యా ఏం కావాలి నీకు ఈరోజు గుడిలో పూజ అంటే కదా ఎవరు లేరు ఇక్కడ నీ పేరు ఎవరికి ఇవ్వాలి అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ నేనే ఇక్కడ ఉంటున్నా ఇదో ఇలా తాళమేసి వెళ్తున్నా నువ్వా ప్రవచనాలకి నీ పేరు ఇస్తావంటే నాకు డబ్బులు ఇచ్చి నేను రాస్తా ఏంటి ఇంకా తీయలేదా అంటే సాయంత్రం మా అమ్మగారి పేరు మీద ఒక పూజ చేయాలి అదే ముందుగా అమౌంట్ ఇవ్వాలి కదా సరే తీసుకోండి అమౌంట్ ఇస్తాను తీసుకోండి ఎక్కువ అమౌంట్ హ్యూజ్ అమౌంట్ కొంచెం సాయంత్రం పంతులు గారితో మాట్లాడి పూజ త్వరగా అయ్యేటట్టు చూడండి ఓకే ఓకే అమ్మని తీసుకుని సాయంత్రం వచ్చే చెప్పు ఏమయ్యా నీ పేరు రాయలా వద్దా ఎంత ఇవ్వాలి 500 ఇది రామాలయం కదా గోవింద అంటే గోవిందుడు కూడా మన దేవుడే కదా సక్క మాలిక ఏకే అన్నారు చూడలేదు సాయంత్రం వస్తా రమ్మంది పోరా నువ్వెవరో లేరా లోకమంతేరా దమ్ముంటే దోచే దోచే దొరికిందా దోచే దోచే కలిసి వచ్చే కాలం వస్తే నువ్వు ముందే దోచే దోచే కష్టానికి వెల కట్టాలి తన కలిసే వెల ముందాలి తన ముందని కలిసి ఇంకెన్నాళ్ళరా ఆడి కష్టం మీద బతుకుతాం ఈసారి మనకంటూ ఒక ప్లాన్ వేసి లైఫ్ సెటిల్ అయ్యేటట్టు చూసుకుందాం ఆ మూడవ వాడు అసలైన వాడు ఎవడంటే మనమే రే వాడు వస్తున్నాడు రెడీగా ఉన్నాడు రా అని మొదలెడితే నిలిచటి రాజారా
అవసరమైతే రణమున దూకే దళపతి నేనేరా. పడినా పైకి గిరే గుణమే కణకణము, పడనే పడకు అనే నరనరము. హలో అన్న, ఏమైంది? ఇలాగా అమౌంట్ ఏటీఎం నుండి డ్రా చేసి వస్తున్నప్పుడు ఇద్దరు వచ్చారు. మామూలుగా అడ్రస్ అడిగారు, చెప్పాను. వాళ్ళు అడ్రస్ అడిగారు, అలా నేను చెప్తున్నాను. అలా వింటూనే బ్యాపట్కి వెళ్ళిపోయారు, డబ్బులు దొబ్బేశారు. అనే అనే ఓకే అని టెన్షన్ పడకండి మీరు. అది ఇటుపక్క ఈ మధ్య ఏడు దొంగలు ఎక్కువైపోయారు అనియా. ఒక పని చేద్దాం, ఆ దొంగలు ఎవరో నాకు తెలుసు. మీరేం చేయొద్దు, నాకు కొంత అమౌంట్ ఇస్తే మీ మొత్తం మీ మనీ అంతా ఎవరు తీసారో వాళ్ళందరితో పాటు ఆ మనీ కూడా మీకు ఇప్పిస్తున్నాను అయ్యా. పోయిన డబ్బు ఎలా ఇప్పిస్తావు అని మీరు ఏం ఆలోచించదండి. అసలు టెన్షన్ పడద్దు, నాకు ఒక అన్నయ్య తెలిసిన వాళ్ళు ఉన్నారు, దొంగల గురించి అన్నయ్యకి బాగా తెలుసు. ఓకేనా? ఆ అన్నయ్యకి జరిగిందంతా నేను చెప్తా. మీ అమౌంట్ అంతా పోయిందని ఎలా చెప్తాం. ఇప్పుడు మాత్రం కొంచెం అమౌంట్ నాకు ఇవ్వండి, నేను వెంటనే అంతా మారడం మొత్తం మనకు సెట్ చేస్తా. నిన్ను ఎలా నమ్మాలి నేను? సరే, నేను ఒక పని చేస్తాం, మీరు నాకు అమౌంట్ ఇవ్వండి. ఇదిగో నా మొబైల్ మీరు తీసుకోండి. నా మొబైల్ ఇది నా మొబైల్ మీ దగ్గరే ఉంచండి. నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నా మొబైల్ మాత్రం మీ దగ్గరే ఉంచండి. నాకు మళ్ళీ అమౌంట్ ఇవ్వండి. మీరు నాకు అమౌంట్ ఇస్తే మీకు అన్ని సెట్ చేస్తానండి. తర్వాత మీ ఇష్టం, మీరు ఏమనుకోండి, తర్వాత మీ ఇష్టం. నాకు అమౌంట్ ఇవ్వండి, ఇదిగో మొబైల్ ఉంచండి. మీరు వెళ్ళి పని ఎంత అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంత నీ అమౌంట్? ఆ అమౌంట్లో మొత్తం ఒక రూపాయి కూడా తక్కువ అమౌంట్ ఇప్పించి బాధ్యత నాదండి. మీరు ఇక్కడే ఉండండి, మనీ అంత తెచ్చే బాధ్యత నాది. ఓకే అండి. మొబైల్ ఆన్ అవ్వట్లేదు, పనిచేయని మొబైల్ లాగా. వీడు కూడా దెబ్బ వేసాడు రా, ముగ్గురు కలిపి దెబ్బ వేసారు. అక్కడే పని బుక్ చేశాను బ్రో, అక్కడికి ఎవరికో డబ్బులు ఇచ్చాను బ్రో. రూమ్ బుక్ చేసుకో. డబ్బులు లేవు, ఏం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు బ్రో. రూమ్ బుక్ చేసుకోవడం ఏంట్రా? చెప్పాడు వెళ్ళిపోయాడు బ్రో, ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోయాడు బ్రో. ఓ కూల్. ఇదేం తెలిసింది? ఇది లాడ్జ్ ఇది. అసలు ఇక్కడికి ఎవరు కూడా ఇక్కడికి అసలు ఎవరు మనుషులు రాకూడదు. అసలు ఇక్కడ ఎవరు అసలు వచ్చావో వెళ్ళిపోయావో తీసుకెళ్ళి అయిపోయింది. మా వారు అమ్మలు దుబ్బుతారు. ఎందుకు వెళ్ళావు తెలియదా? చెల్లికొని వెళ్ళిపోయావు అంతే కదా. 3 నిమిషాలు ఉన్నావు, 3 నిమిషాల పైన 3000 అవుద్ది. 3000 కడతారా? కట్టేయాలి లోపల. సెక్యూరిటీ అన్నా అన్నా వద్దన్న వద్దన్న అన్నా వద్దన్న ప్లీజ్. సెక్యూరిటీ ఏంటి అన్న? 5000 లేకపోతే సరే వేగంగా. ప్రతి ప్రతి ఒక్క కళకి అంకో ఎంతో కోనే ఒక వీలుంది. ఈ జగం సగం చీకటిరా, ఇంకో సగం తరమాయా మర్మం మోసం రా. తెలివిని తెలివిగా వాడేసేయి, దొరికిందంతా తోచేసేయి. పాపం పుణ్యం రేటును కట్టే మునకాడే లేడు. అయ్యా బాబు అన్నావంటే నలిపేస్తారు రా, నువ్వు కాలర్ పెట్టుకోడిగా వంటే పడి ఉంటారు రా. ఏం చేద్దామంటావు మరి? వేద్దాం గానీ మన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో వాడికి తెలియకూడదు. వాడు చెప్పినట్టే మనం అమలు చేద్దాం, వాడు చెప్పినట్టే ప్లాన్ ఉంటుంది. వాడికి తెలియకుండా మనం ఏమంటే ఎస్కేప్ అయిపోతాం. సరేరా, వాడిని మోసం చేసి మనం లైఫ్ లో సెటిల్ అయిపోవాం. అలా చేద్దాం. ఓకే ఓకే. రెంటెడు ఇంకా రాలేదు. రెడీయా మీరు? మంచి బక్కడ దొరికాడు, ముగ్గురు కలిసి పండగ చేసుకోవచ్చు. పెద్ద అమౌంట్ ఈసారి. ఎవరు చేసా బక్రా? మనం గుడి దగ్గర చేసిన చూసావా? వాడే ఈ బక్రా, వాడు 2 లక్షల కోసం ఏటీఎంకి వెళ్తున్నాడు. అసలు గుర్తుపడ్డా, అందుకే అంత ప్లాన్ ఉంది. మనం ఏం కంగారు పడకుండా మొత్తం పని కానీ చేద్దాం. పక్కా ప్లాన్ ఉంది. ఏంటంటే వాడు డబ్బుల కోసం ఏటీఎంకి వెళ్తాడు. ఏటీఎంకి వెళ్ళిన తర్వాత మనం బయట నుంచి వాడు ఫాలో చేస్తాం. ఫాలో చేసిన తర్వాత వాడు బండి మీద ఫెవిస్టిక్ గమ్మె వేస్తాం. గమ్మె వేసిన తర్వాత వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి బండి మీద కూర్చుంటాడు. తర్వాత మన హేమంత్ గారు వాడిని కొట్టి కావాలని గొడవ పెట్టుకుంటాడు. తర్వాత వాడు ఫేస్ చూపించి ఎలాగో ముందు వాడిని మోసం చేస్తాం కాబట్టి ఈసారి గొడవ ఇంకా గట్టిగా ఉంది.
ఇదే అదనంగా వెనక నుంచి మన రాజుగాడు ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ ని పట్టుకుపోతాడు. ఇదేరా మన ప్లాన్. ఓకే లెట్స్ ప్లే. పోయిన సకరావాలి చెప్తున్నా, మీ ఆడికి వచ్చేయండి. ఓకేనా? ఓకేరా. ప్లాన్ అంతా పక్క గీసాడు. మనం ఎలాగైనా డబ్బులు దొబ్బేద్దాం, ఎలాగైనా తీసేస్తాను, ఏం బాధ లేదు. అడ్ మోసం చేసి మనం చెక్కేదాం. ఎస్కేప్ అయిపోదాం. ఓకే డన్. ఓకే డన్. ఇంకా రాలేదు. ఒరే వాడు ఏమైనా బంధువా చెప్పేసి వస్తారా? వాడు వస్తారా? ప్లాన్ వేసాం కదా, ఏదో చేస్తా ఉండు. వస్తాడంటావా? అరే వాడు నిన్న మార్నింగ్ మాట్లాడాడు 2 లక్షల గురించి. వస్తాడు, ప్లాన్ వేస్తాం కదా, ఏదో చేద్దాం. పని తేలిపోద్ది. డబ్బు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తా. డబ్బు తీసుకెళ్తారా? నేను నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నువ్వు నన్ను చంపొద్దు, నేను నిన్ను చంపను. ఏం చేస్తాం? ఎలాగో పోలీసులు వచ్చేటట్టున్నారు కాబట్టి ఇందులో సగం సగం అమౌంట్ సేవ్ చేసుకున్నాం. సగం అమౌంట్ తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపో. డీల్ ఓకేనా? ఓకేనా? ఓకే. డబ్బంతా ఏమైందిరా? డబ్బు లేదేంట్రా? ఎక్కడో ఏదో జరిగింది, ప్లాన్ లో ఏదో చేంజ్ జరిగింది. పోలీసులు చుట్టుముట్టారు, డబ్బు ఏమైందో తెలియట్లేదు. ఒక పక్క పోలీసులు వచ్చారు, ఎలాగో మోసపోయాం. అడేమేడు కనుకో. కాల్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో, ఎరా బ్యాగ్ లో మనీ ఉందా? అరే ఫస్ట్ నుంచి ప్లాన్ లో ఉన్నావు కదా, అమౌంట్ ఏమైంది? ఉండదు. మీకు 2 విషయాలు చెప్పాలి. మొదటి విషయం ఏంటంటే, మీరు నన్ను మోసం చేస్తున్నారు అనే విషయం నాకు తెలిసిపోయింది. ఎలా అంటే, నేను మీరు మాట్లాడుతుంటే మీ వెనక ఉన్న గోడలో నేను అన్ని వింటున్నా. ఇప్పటివరకు కలిసే కదా అన్ని చేసాం, ఎలా నన్ను మోసం చేయాలనిపించింది? అందుకే మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా. తర్వాత ఏం చేశానంటే, మీ ఇద్దరికి ఎలాగైనా బాగా దింపాలని చెప్పి మొన్న మనం ఎవరిని మోసం చేస్తామో మళ్ళీ వాడిని వెళ్ళి కలిసి అన్నయ్యతో ఇలా మాట్లాడాలి. ఏంటంటే, నేను కూడా అందరిలాగే మీ చేతిలో మోసపోయానని, మీ వల్ల నేను కూడా బలైపోయానని అన్నయ్యని నమ్మించా. అన్నయ్యని నమ్మించి నా మాటలు వినేలా ప్రేరేపించా. అన్నయ్య కోపంతో పాటు నా కోపం కూడా కలిసింది. మోసపోయేవాడు మోసం చేస్తే ఆ పవర్ ఎలా ఉండదో చూపించాలనుకున్నా. అందుకే అన్నయ్యతో కలిసి ఒక ఫేక్ రాబరీ క్రియేట్ చేశా. క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఇరికించా. అరే మిత్ర ద్రోహి, ఇంత చేస్తావారా నువ్వు? మనం కలిసి ఎన్ని చేసాం, ఎన్ని రాబరీలు చేసాం, ఎన్ని మోసాలు చేసాం, నువ్వు ఇలా చేస్తావారా? మళ్ళంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదురా. ప్రపంచంలో మోసపోకుండా ఉండాలంటే ఇంకొకటి మోసం చేసే బతకాలి. ఇప్పుడు డబ్బుల కోసం పోలీసులు వస్తారు, కానీ మీ దగ్గర డబ్బు ఉండదు. మీరు డబ్బు ఇచ్చేంత వరకు వాళ్ళు ఉతుకుతూనే ఉంటారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పటి వరకు పోలీసులు రాలేదు, నేను బయట సౌండ్ బాక్స్ పెట్టా. మీకు విషయం చెప్పండి, రూమ్ బయటే ఉన్నా, పోలీసులు ఎవరు రాలేదు. బట్ ఇదంతా జరిగిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్లో పోలీసులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మీరు రూమ్లో ఎలా ఉంటారో అలానే రూమ్లో ఉండండి. పోలీసులు తీసుకెళ్ళిపోతారు, ఇంకా ఏం లేదు, ఎవరికైనా చేసుకోవచ్చు. బాయ్. అనగనగా
అనగనగా అని మొదలెడితే నిన్ను చెతిరా అవసరమైతే రణమున దూకే దళపతి నేనేరా పడిన పైకి గిరే గుణమే కనకము పడనే పడకునే నర నరము గెలుపంటే నాదేలే అలుపింక దూరమేరా జనమంతా నా వైపేరా నాతో పాటే నాడవారా విసుగొస్తే నేనే చాలు మార్చేస్తా ఒక్క రూలు నడిపేస్తా నావే షోలు అనుదినము ననిడ కదులుతూ కనబడిన దిగులు దిగులుగా చతికల పడునులే నేను నచ్చిన చదువు సెలవుల గొడవలు పడవు పదవి పరపతి మనకి తగని పనులతో గడపను సమయమే నచ్చినట్టే నేను ఉండనా